ఇప్పటి ఏపీ పాలిటిక్స్ అప్డేట్స్ చూద్దాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే పొత్తులని టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు సంతోషకరమని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించారామె. ప్రచార రథాల ద్వారా బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఏమాశిస్తున్నారనే అంశంపై 2 బాక్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 జిల్లాలకి మేనిఫెస్టో రథాలను పంపుతున్నామన్నారు. ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ ఇవాళ సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎల్ఈడి వ్యాన్స్ని ఇవాళ ప్రారంభం చేసుకోవటం జరుగుతుంది. 18 వ్యాన్స్ 9 జిల్లాల్లో ఇప్పుడు ఇవి తిరగటం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. కనుక ఈ వ్యాన్లు మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు 2 బాక్సులు ఉంటాయి. దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేస్తే, రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని 2వ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అంటే ఈ 2 పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది. సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు.